కృష్ణ గారు చనిపోయారని తెల్లవారే నాకు తెలిసింది వార్తల ద్వారా. చాలా బాధపడ్డాం నా ఫ్యామిలీ అంతా. మేమంతా తెనాలి వాళ్ళం. ఆయన పూరిపోవడం నాదేముందో అనేప్పుడు అయితే తెనాలే మాకు సెంటరు. గ్రామాలు వేరుగా ఉంటాయి కానీ ఆప్యాయతలు మాత్రం ఒకటే. చాలా అభిమానించేవాడు. అలాగే అన్నిట్లో కూడా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆయన 79 నేను 88 మరి ఆయన అప్పుడే జరిగిపోయాడు. చాలా తీరం లోటు ప్రాంతానికే కాదు ప్రజానికి కాదు ఈ యొక్క ఆంధ్రదేశానికి మంచి సినిమాలు అందించి మంచి 10 మందికి ఉపయోగపడ్డాడు. త్యాగశీలి మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళగా కాకుండా మంచి 10 మందికి సహాయం చేసి సినిమాలో కూడా బాగా అందరిని ఆదుకుంటాడని చెప్పి వింటూ ఉంటారు. ఏదైనా కృష్ణ గారు లేకపోవటం మా ఏరియాలోను అలాగే ఈ ప్రాంతంలోను అన్ని ప్రాంతాల్లో కూడా చాలా దుఃఖభరితులు ఉన్నది జనమంతా కూడా. చూసి వద్దాం అని వచ్చాను కానీ జనం బాగా విపరీతంగా ఉన్నారు. బయట లోపల రావడం చాలా ఇబ్బంది పడ్డాం. ఏదైనా భగవంతుడు ఆయనకు మంచి శాంతంగా సోల్ని చక్కగా ఉంచాలని కోరుకోవటమే కాకుండా కుర్రాడు చక్కగా సినిమాల్లో పైకి వస్తున్నాడు. ఆ కుర్రాడితో మరి నడుపుకోవాలి వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా. మరి ఫ్యామిలీ సంబంధాలు బాగా ఉన్నాయి మాకు. వాళ్ళకి మంచి సౌమ్యుడు, ఎవరితోనూ తగులు పెట్టుకోవాలని అలాంటి మనిషి కాదు. అలాంటి మనిషి మన మధ్యలో లేకుండా పోవటం 79కే చనిపోవటం మరి బాధాకరమైన విషయం. వారికి నివాళులు అర్పించడానికి వచ్చానని చెప్పి మనవచేస్తూ భగవంతుడు ఆయనకి పూర్తిగా మరి ఈ లోకం నుంచి పోతున్న పరలోకంలో ఆయనకి మంచి శాంతంగా ఉంచే అవకాశం కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కృష్ణగారిది మా ఊరు, కృష్ణగారిది మా ఊరు, సూపర్ స్టార్ కృష్ణగారిది మా ఊరు అన్న మాట వింటూ నా గురించి కూడా ఇప్పుడున్నా ఇలా చెప్పుకుంటారా తనాల్లో అనేటువంటి ఒక ఫీల్తో స్ఫూర్తితో వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎంతమంది ఆయన వల్ల అన్నం తిన్నారు, ఎంతమంది ఆయన వల్ల జీవితాన్ని గెలుచుకోగలిగారు, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మహానుభావుడు భూమి మీద పుట్టాడు. చాలా కోల్పోయామండి, చాలా కోల్పోతాడు.